ఒకసారి మనం వెంకటరామ్ రెడ్డి గారితో మాట్లాడదాం సార్. ఇక్కడ కొంత లీగల్ టెర్మినాలజీలో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకు కూడా అర్థం కావాలి, అర్థమయ్యే రీతిలో చెప్తారనుకుంటున్నాను. కోర్టులో కేసులు ఉన్నప్పుడు ఈడీ సిబిఐ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి ఆ షేర్లు బదలాయించవచ్చా? ఒకవేళ ఎంఓయూ చేసుకోవచ్చు, గిఫ్ట్ డీడ్ చేసుకోవచ్చు, ఆ షేర్లు బదలాయింపు జరిగితే ఏం జరుగుతుంది? జగన్ గారు వెళ్ళి ఎన్సిఎల్టీని ఆశ్రయించడం తప్పు అవుతుందా, కరెక్ట్ అవుతుందా? ఇక్కడ మనము అనలైజ్ చేయాల్సింది ఏంటంటే, ఇది ఏ ఫ్యామిలీ మధ్యలో అయినా ఇటువంటిది అనేది, ఇటువంటి డిస్ప్యూట్స్ అనేవి సాధారణంగా ఉంటాయి. మేము నేషనల్ కంపెనీ లా, అంతకుముందు కంపెనీ లా బోర్డు ఉండేది, కంపెనీ లా బోర్డు స్థానంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వచ్చింది. మేము ప్రతిరోజు చూస్తున్నది ఏంటంటే, అక్కడ ఖచ్చితంగా ఒక ప్రాపర్టీ అనేది ఉన్నప్పుడు సివిల్ డిస్ప్యూట్స్ ఉంటే అక్కడ సివిల్ డిస్ప్యూట్స్లో కోర్టులలో సూట్లు వేస్తారు, అవి సహజం. ప్రతి ఐదు ఫ్యామిలీ, పది ఫ్యామిలీలో ఒక ఐదు ఫ్యామిలీలో ఇటువంటి డిస్ప్యూట్స్ ఉంటూనే ఉంటాయి. సమాజం పెరుగుతున్న కొద్దీ, నాగరికతగా పెరుగుతున్న కొద్దీ కోర్టు కేసులు పెరుగుతూనే ఉంటాయి. ఆస్తుల విలువలు పెరిగే కొద్దీ కోర్టు కేసులు పెరుగుతాయి. దీన్ని ఒక ఆస్తుల పంపకంలోనో లేకపోతే షేర్ల పంపకంలోనో ఏదైనా ఒక డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీకో ఆ వ్యక్తులకో సంబంధించిన దాన్ని పార్టీలకో లేకపోతే రాజకీయాలకో అంటగట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పటిదాకా మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నింటినీ కూడా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఇప్పటిదాకా చూస్తున్న వాటిలో తండ్రి కొడుకులు, అన్నదమ్ములు, అన్నదమ్ముల పిల్లలు, వీళ్ళందరూ కూడా నేషనల్ కంపెనీ, మీరు కన్నా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వస్తే మేము చూసుకొని, మేము అడ్వకేట్స్గా మాకే నవ్వుస్తుంది. మేము అడ్వకేట్లు ఒకరికొకరు వాళ్ళ కోసం వాదించుకొని కనీసం ఆ పూటకో ఆ పది నిమిషాలకో మాట్లాడుకో మేము. వాళ్ళ అన్నదమ్ములు అక్కడ, అన్నదమ్ముల పిల్లలు, తండ్రి వచ్చి మళ్ళీ అక్కడ ఒకరికొకరు కాళ్ళకు మొక్కొని వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకే ఆటోలోనో ఒకే కారులోనో వెళ్తారు. ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది, డిస్ప్యూట్ అనేదాన్ని ఒక ఆస్తి పంపకంలోనో లేదా షేర్ల పంపకంలోనో వచ్చినటువంటి డిస్ప్యూట్ని అది ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి చిన్న చర్య, అది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక డిస్ప్యూట్ అనుకోండి, దాన్ని ఏదో సిల్వలు పలవలు చేసేసి ఈ విధంగా ఏదో అయిపోయింది, తల్లిని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు అనేది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ మనం అనలైజ్ చేయాల్సింది, ఏదైనా అగ్రిమెంట్ కానీ ఎంఓయూ కానీ ఏదైనా పార్టీస్ మధ్యలో ఉన్నప్పుడు వాటికి అనుబంధంగా లేకపోతే వాటిని అనుసరించేటి, వాటిని నియంత్రించేటువంటి ఒక చట్టం ఉంటుంది. ఆ ప్రధాన చట్టంలో ఉన్నటువంటి అనుబంధాలకి, అక్కడ ఉన్నటువంటి సెక్షన్స్కి వ్యతిరేకంగా వీళ్ళు రాసుకున్నటువంటి ఎంఓయూలు కానివ్వండి, చట్ట వ్యతిరేకంగా ఏమైనా ఉన్నా కూడా అవి చెల్లవు అనేది న్యాయశాస్త్రం చెప్తున్నటువంటి, న్యాయశాస్త్రంలో ఉన్న పరిజ్ఞానం అది. ఇప్పుడు కంపెనీల చట్టం 2013 అనేది కంపెనీలపైన ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా కంపెనీల నియంత్రణ పైన ఉన్నటువంటి చట్టం ఇది. ఈ చట్టానికి లోబడే ఎటువంటి ఎంఓయూ కానీ, ఇటువంటి కానీ షేర్లకు సంబంధించిన బదలాయింపులు కానీ, షేర్ల పర్చేజ్ కానీ జరగాలి. ఇక్కడ సెక్షన్ 56 కంపెనీల చట్టం ప్రకారం ఏదైనా ఒక కంపెనీలో ఉన్నటువంటి షేర్స్ని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయాలంటే అక్కడ అన్నా చెల్లెలా ఇంగిదా ఇంకో డీడ్ అనేది పక్కన పెడితే, ఆ డీడ్లలో ఉన్న వ్యాలిడిటీని మనం తర్వాత అనలైజ్ చేస్తే కంపెనీకి రావాల్సినటువంటి, కంపెనీకి మనం ఫస్ట్ ఒక లెటర్ ఇవ్వాలి, అమ్మేవారు కొనేవారు, అవును, లేకపోతే తీసుకునేవారు ఇచ్చేవారు వాళ్ళు లెటర్లు ఇవ్వాలి కంపెనీకి, దీన్ని ఈ పద్ధతి ప్రకారం ఈ విధంగా మేము ఇవ్వాలనుకుంటున్నాము అని. దాంతోపాటుగా ఆ అగ్రిమెంట్ ఆర్ కాన్సెంట్తో పాటుగా ట్రాన్స్ఫర్ డీడ్ అనేది ఒకటి, SH4 అని ఒక ట్రాన్స్ఫర్ డీడ్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్ డీడు, షేర్ సర్టిఫికెట్, ఓకే, తర్వాత ఈ లెటరు, తర్వాత అది దాంట్లో ఏమన్నా వాల్యూ ఇన్వాల్వ్ అయి ఉందా, దానికి కావాల్సినటువంటి కన్సిడరేషన్ ఎంత పే చేస్తున్నారు, లేకపోతే ఒక గిఫ్ట్ డీడ్ అనేది క్లియర్గా రాసి ఆ పర్టికులర్ డేట్కి దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే, తర్వాత ఆ పర్టికులర్ సర్టిఫికేట్ పైన ఎండార్స్మెంట్ చేసి ఫలానా వారి నుంచి ఫలానా వారికి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి ఆ సర్టిఫికేట్లోనే మళ్ళీ వెనక వైపు ఎండార్స్మెంట్ చేసి కంపెనీ ముద్ర వేసి ఏ రెజల్యూషన్ ప్రకారం అయిందని చెప్పి రాసి ఆ సర్టిఫికేట్ని, ఈ ట్రాన్స్ఫర్ డీడ్ని, ట్రాన్స్ఫర్ డీడ్ పైన కావాల్సినటువంటి స్టాంప్ డ్యూటీని అంతా పే చేసి ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే అది వ్యాలిడ్ అవుతుంది. ఇదంతా కూడా సబ్జెక్ట్ టు ఆల్ దేస్, మీరు ఎంఓయూలో ఏదో కొన్ని కండిషన్స్ రాసుకున్నారు, లేకపోతే సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్ ఫలానా కోర్టు సందర్భంగానో లేకపోతే కోర్టులో ఉన్నటువంటి, కోర్టు పరివ్యూలో ఉన్నటువంటి, లేకపోతే సీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్, లేకపోతే ఫలానా దాంట్లో కన్ఫిస్కేట్ చేసిన వాటి దానికి ఆస్తుల గురించి కానీ మనం రాసినాం, ఒకవేళ అటువంటిది ఏదైనా ఉన్నా కూడా సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఐటమ్. తర్వాత ఇక్కడ మనకి మనం గమనిస్తే 2019 డిసెంబర్ హైకోర్టు తెలంగాణ వారు ఒక ఆర్డర్, స్టే ఆర్డర్ ఇచ్చారు, స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఇచ్చిన తర్వాత
వీళ్ళు ఎటువంటి అగ్రిమెంట్స్ ఏవి ఎంటర్ అయినా అంతకుముందు ఉన్నటువంటి అగ్రిమెంట్ కూడా ఈ స్టేటస్ కో ఆర్డర్ ఉండగా ఎటువంటి ట్రాన్స్ఫర్ ఆ పర్టికులర్ కంపెనీ చేయడానికి వీల్లేదు. ఓకే, సో అటువంటిది ఏమైనా జరిగి ఉంటే అది చట్ట వ్యతిరేకం అవుతుంది. వ్యతిరేకం ఇది అందరూ గమనించాలి. ఎందుకు నేను ఇది చూపిస్తున్నానంటే, షర్మిల గారు ఏమన్నారంటే అసలు దానిపైన ఎలాంటి వివాదం లేదని అన్నారు. ఇక్కడ హైకోర్టు ఆర్డర్ ఉంది, అది చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాయింట్ చూపించండి, ఈ చివరి పాయింట్ స్టేటస్ కో అనేది అక్కడ క్లియర్గా స్క్రీన్ పైన కనిపిస్తుంది. రైట్, అది తర్వాత ఇప్పుడు గిఫ్ట్ డీడ్లు కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు కోర్టు కేసు ఉందనేది క్లియర్, స్టేటస్ కో కొనసాగించడం అనేది క్లియర్ క్లియర్. ఇది ఇలా ఉన్న సమయంలో ఈ షేర్లు ట్రాన్స్ఫర్ జరగచ్చు. మనం అలాగా ఉన్నప్పుడు అది జరగడానికి వీల్లేదు. ఇంకొకటి, ఇవన్నీ ఉన్నాయి మీ దగ్గర ఇంకా కూడా, ఎస్ ఇవన్నీ ఉన్నాయి మా అన్నయ్య మాకు, లేకపోతే కొడుకు తల్లికి ఈ గిఫ్ట్ డీడ్ ద్వారా సంక్రమించినటువంటి ఈ ట్రాన్స్ఫర్ డీడ్ని కూడా ప్రధాన చట్టంలో ఉన్నటువంటి అనుబంధాలను అనుగుణంగా ఈ ఫలానా ట్రాన్స్ఫర్ డీడ్ మాకు ఇచ్చారు, షేర్ సర్టిఫికేట్ మాకు ఇచ్చారు అని చెప్పి ఎక్కడన్నా వీళ్ళ దగ్గర షేర్ సర్టిఫికేట్ చూపెట్టగలరా? లేదు, ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంది. ఉంది ట్రాన్స్ఫర్ డీడ్, ఒరిజినల్ ట్రాన్స్ఫర్ డీడ్ మీ దగ్గర ఉంటే అది ఏమైనా చూపెట్టగలరా? లేదు. సంతకాలు ఏమైనా పెట్టగలరా? పెట్టలేరు కదా. అవి లేనప్పుడు ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి ట్రాన్స్ఫర్. ఇటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి ట్రాన్స్ఫర్లు ఏమైనా జరిగితే వాటిని నియంత్రించడానికి, వాటిపైన చట్టాన్ని అమలు పరచడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఉంది. ఉంది, అందువల్ల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తప్ప వేరే ఎక్కడ కూడా వేయలేదు కదా సివిల్ డిస్ప్యూట్. ఇది ప్రమాదకరంగా, ఎందుకంటే ఇక్కడ కేసులు ఉన్నాయి, అటాచ్మెంట్లు ఉన్నాయి, హైకోర్టు స్టే స్టేటస్ కో అనేది ఒకటి ఉంది. ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ జరిగితే ఇట్లా, అంటే ఒక అక్రమ మార్గంలో షేర్ల బదిలీ జరిగితే ఆయన బెయిల్ కూడా ప్రమాదం వచ్చే ప్రమాదం ఉంటుందా? అంత ఇదేం ఉండదండి, అది అంత కరెక్ట్ కాదు. ఇది ఇది ఒక సివిల్ డిస్ప్యూట్, షేర్ హోల్డర్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక డిస్ప్యూట్. ఇదంతా కూడా ఊరికే ప్రచారం చేయడం తప్ప, రాంగ్ వేలో ప్రచారం చేయడం తప్ప, ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక సివిల్ డిస్ప్యూట్ని ఏదో జరిగిపోయింది, ఇతని బెయిల్ అసలు బెయిల్ అక్రమంగా ఇక్కడ షేర్ల బదిలీ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది అని రేపు ఉన్నారు కదా, అక్రమంగా చేయించుకున్నది ఎవరు అనేది కూడా. ఈ బెయిల్ రద్దు చేయండి, ఈ కారణంతోనే వెళ్ళి పిటిషన్లు వేసేవాళ్ళు ఉన్నారు, ఇంతకు ముందు కూడా వేశారు కదా. అదే నేను అంటున్నాను, కష్టంగా వాళ్ళు వాడుకుంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి వీళ్ళు ఇటువంటివన్నీ ఓన్లీ అసత్య ప్రచారాలు చేసినంత కాలం అతను ఇంకా ఉన్నత స్థితికే వెళతాడు కదా, తప్ప ఇంకా ప్రజాదరణ తగ్గదని అనుకుంటున్నా. సో ఇది ఇదైతే మాత్రం తర్వాత ఇక్కడ ఇంకో షేర్లు బదిలీ జరగడం అనేది ఇంపాసిబుల్, అది జరిగే పనే కాదు. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు వీళ్ళు ఆన్సర్ చేయాల్సినటువంటి ఒక విషయం ఉంది. 2021లో అగ్రిమెంట్లు అయితే 2022-23కి సంబంధించినటువంటి యాన్యువల్ జనరల్ మీటింగ్ని 2024లో కండక్ట్ చేసి 19/7/2024 MGT7 యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేస్తూ 2023 వరకు నేను షేర్ హోల్డర్ని, నా షేర్స్ అన్నింటిని కూడా 2024 నువ్వు వేసినప్పుడు కంపెనీలో ఏ విధంగా నువ్వు వేయగలిగావు, ఎలా వచ్చిందనే దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పుడు బహుశా ఆ పిటిషన్ వేసింది కూడా ఆ సందర్భంగానే, అవన్నీ ఆ డాక్యుమెంట్స్ ఎసెన్షియల్ డాక్యుమెంట్స్. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు డెసిషన్స్, హైకోర్టు డెసిషన్స్, తర్వాత NCLT ప్రీవియస్ డెసిషన్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇటువంటి వాటిలో ఎసెన్షియాలిటీ ఆఫ్ సెక్షన్ 56 కనబరిచినటువంటి డాక్యుమెంట్స్ ఏవి లేనప్పుడు ఆ డాక్యుమెంట్స్ని మీరు ఏ విధంగా అయినా అగ్రిమెంట్స్ కానీ, MOUs కానీ, ఇంకేమైనా మీరు మీ మధ్యలో ఎటువంటి రాతపూర్వకమైన ఏమి రాసుకున్నా కూడా ప్రధాన చట్టం అమల్లోకి వస్తుంది, చట్టంలో ఉన్నటువంటి పాయింట్లను మాత్రమే మేము తీసుకుంటాం అనేది చట్టం చెప్తుంది. రైట్.